దేవదయ స్థలాలు, ఆట స్థలాలు, నదీ పరివాహ ప్రాంతాల స్థలాలు, మైనటిల భూములు, కబ్జాలు మనకు మిగిలినవి వారసత్వమా? ఇలాంటి వ్యక్తులు విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు? వారికి ప్రోత్సాహినిస్తున్న రాజకీయ నాయకులు ఏమంటారు? సామాన్య ప్రజలు ఒక రాజులా, ఒక దేవుళ్ళలాగా భావన చేస్తూ వారిని, వారి పరిపాలన సవ్యంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇలాంటి కబ్జాదారుల వారసత్వం పుచ్చుకుంటే ఎవరికి చెప్పుకుంటారు? వారి కష్టాన్ని ఉర్లాం జమీందారులు ప్రజా అవసరాల కోసం 2 ఎకరాల స్థలం, పిల్లలు ఆట స్థలం కొరకు, బహిరంగ సమావేశాల కొరకు ఇచ్చిన స్థలం రికార్డులో మార్చి ఆ స్థలాన్ని శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వరం కబ్జా చేశారని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పదే పదే మీడియా సమావేశంలో, ఎలక్షన్ ప్రచారంలో చెప్పినా కూడా ప్రజలు తెలుసుకున్నా అటువైపు రాజకీయ నాయకులు, ఆ పార్టీలో ఉన్న కొందరు నాయకులు కబ్జాదారునే ప్రోత్సహించడం వలన మాజీ మంత్రి మాటను ఎవరూ పట్టించుకోలేదు. అటు కొందరు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నవారితో చేతులు కలిపి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో, అప్పటి ఆ పార్టీ కీలక నాయకుడు, ఇప్పటి అధికార పార్టీ నాయకులుగా ఉన్న కొందరు ఈ పాపంలోని భాగస్వామ్యులు. టీడీడీ స్థలం కబ్జాకు గురైందని నగరంలో పలు సంచనాలను రేగాయి. వాటిపైన ప్రజల్లో దేవుడు స్థలాన్ని కబ్జా కోరలోని ఉందని ర్యాలీగా శ్రీకాకుళం నగరంలో అప్పట్లో జరిగింది. ఇప్పటికీ ఆ కబ్జాదారులు ఆ స్థలం